ఈరోజు రెండు పెడతారు మూడు పెడతారు, ఇవాళ రెండు ఏవీస్ ఉంటాయో మూడు ఏవీస్ ఉంటాయి. ఈ రోజు రెండు అన్ని ఫినిష్ చేస్తుండొచ్చు. ఆహా, టూ త్రీ రా, త్రీ త్రీ ఇవాళ, రేపు టూ అంటావా? మ్యాక్స్ త్రీ, ఎందుకంటే ఈరోజు 7 o'clock స్టార్ట్ అయిపోద్ది, నేను 8-9 దాకా స్టార్ట్ అవ్వాలి. ఇంకా ట్యూస్డేనే, ట్యూస్డే వెన్స్డే చేస్తారు, థర్స్డే ఫ్రైడే ఇంకా వేరేమన్నా యాక్టివిటీ పెడతారు. మిత్రా కూడా అనేది రిహార్సల్ ఏంటి? ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంగ్ ఇస్తారు తినాలేక. ఫినాలేకి మనం కదా బయట ఉండేవాళ్ళు కదా పర్ఫామ్ చేసేది, మనం కూడా అవునా? సన్నీ వాతి కమ్యూ షన్నీ ఏమో ఏదో సాంగ్ వేసింది. బిగ్ బాస్ ఆ డాన్స్ తెలుసు కదా మంచి. మరి ఎలా ప్రాక్టీస్ ఏంటి, ప్రాక్టీస్ ఎలా? మనంతకు మనమేనా? మనంతకు మనమే అంటే ఇంకా అక్కడ ఏదో ఒకటి చేసేటమే. ఒక ప్లేస్ లో ఉంటే సాంగ్ స్టార్ట్ అవగానే ఇలా బయటకు వస్తుంది. గింబుల్ షాట్ అంట కదా, గింబుల్ షాట్, గింబుల్ గింబుల్ షాట్, లేకపోతే డాన్సర్ వస్తారు. ఒక డాన్సర్ వస్తారు ప్రాక్టీస్ కి? ప్రాక్టీస్ అంటే ఒక స్టార్ట్ అయ్యే ముందు ఒక 10-15 రాజాను అంటే పాట బ్యాక్గ్రౌండ్ లో వస్తూ మాటలు, పాట వచ్చిన పాటలు వచ్చేది, పాట స్లో అయ్యేది, అంటే పంచ్ డైలాగ్ వచ్చేది, పంచ్ వచ్చినప్పుడు అది కొంచెం తగ్గేది. అన్ని చేసేవన్నీ వచ్చాయి అన్నమాట, అందరూ ఉన్నారు ఇందులో. నేను చేసిన డ్యాన్స్లు కామ్లు ఇంకా లంగం ఎక్కువ వచ్చింది. లంగమ్మ అన్నీ చాలా ఉన్నాయి చెప్పలేము, కానీ ఓల్డ్ ఉన్నాయి. లంగమ్మ తక్కువ నాకు తెలిసి, లంగమ్మ కామెడీ ఇంకా కొంచెం తక్కువే, ఇంకా చాలా ఓల్డ్ ఉన్నాయి. ఈరోజు చీర కట్టుకుంటున్నా, పొద్దున్నే కట్టేసుకుంటాను, ఒకవేళ వస్తే అదే కంటిన్యూ అయిపోతా. చీర అంటే ఒక రెండు ఉన్నాయి, ఒకటి ఈరోజు కట్టేసుకుంటాం, ఇంకొకటి థర్స్డే ఫ్రైడేలో వరకు గెస్ట్లు వస్తుండొచ్చు. ఇప్పటికప్పుడు చూసుకుందాం లేరా, ఉండేదే 4 రోజులు. ఇంకా 4 మూడే ఈ రోజు వెన్స్డే థర్స్డే ఫ్రైడే, ఈ రోజు అయిపోవడం చాలా కష్టం ఉంది.
నిన్న ఫాస్ట్ అయింది. ఎయిట్ అప్పుడు మస్తు అయినా నైట్ అయిపోయిన నైట్ అయిన తర్వాత పోయింది. నైట్లో వీడి కొంచెం హడావిడికున్నారు కదా, ఇవి కొంచెం హడావిడి, దాని తర్వాత అది చూసి వచ్చినందుకు కొంచెంసేపు ఆ ట్రాన్స్ అయిపోయింది. ఇక్కడ మాకు తెలిసి ఎట్లా పోయింది నిన్న చాలా ఎక్కువ సేపు అయింది లాంగ్గా బయట హాఫ్ అన్ అవర్ 35 minutes ఈజీగా. నాకు తెలిసి అందరు ఏవి కంటే నీది ఎక్కువ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయిరా. అట్లా అట్లా బెటర్ అనుకుంటా. చాలా బెటర్ ఇట్స్ నాట్ నెసెసరీ ఇంతే అందరూ ఇంతే ఇన్ని మినిట్స్ ఉండాలని. ఇక్కడ తిరిగింది ఏమో నాకు తెలియదు కానీ ఏవి దగ్గర చాలా తగ్గించింది. అంటే డ్యూరేషన్ ఈక్వల్గా చూస్తారు కదా అందరికి, ఒకలా ఉంటుంది కంటెంట్ బట్టి ఉంటుంది. చాలాసేపు ఉంది ఏవి, ఇంతసేపు ఏవి వచ్చిందో చూస్తాను బయట అప్లోడ్ చేస్తే నేను చెప్పడానికి ఏవి చూడు ఎంతసేపు వచ్చింది. ఈరోజు ఎపిసోడ్ నాకు 15 minutes బ్యాచ్ పెట్టారు ఇక్కడ, 15 minutes పెట్టారు. సన్ని వచ్చిన అనేది గెంతింది పెట్టారు ఫోటో. సన్ని అనేది ఎగురుతాడు నవ్వుతూ ఉంటాం ఇద్దరు గెలుస్తాం ఆ ఫోటో ఉంది. నాకు డైలాగులు ఎక్కువ ఉన్నాయి తెలుసా, నేను నాకు తెలియదు నేను డైలాగులు వేసాను. మోటివేషనల్ డైలాగ్స్, మోటివేషనల్ డైలాగ్స్ ఓల్డ్ పడ్డాయి, ఏ గుర్తులేవు డైలాగులు. కానీ సరే డైలాగులు వస్తాయి బ్యాక్గ్రౌండ్లో డైలాగులు, తర్వాత వీడియోస్ బ్యాక్గ్రౌండ్లో నా డైలాగ్స్ ఇక్కడ వీడియోస్. చెల్లి వస్తే చూడు అభి దేకో అంటాను, అభి దేకో అనగానే కెప్టెన్ అవుతుంది. చూపించేస్తారు ఏం చెప్పట్లేదు. సరే నేను కామ్ అయిపోయాను, ఘోరం ఉంది నాది చెప్తున్నాను. బిగ్ బాస్ చెప్పిన మాటలు కూడా మంచిగా ఉండే బూస్టప్ ఇచ్చేసి యా నేను నేను ఇప్పుడు వెయిటింగ్ రా వాళ్ళ సైడ్ నుంచి ఏంటి పర్స్పెక్టివ్. నాకేంటి తెలుసా, మన గురించి మనం చెప్పుకోమంటున్నారు కదా, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటారు కదా మామూలుగా, అక్కడ అసలు మాటలు రావురా. ఐ డోంట్ నో హౌ టు డిస్క్రైబ్ నా గురించి జనరల్గా. జనరల్గా ఎక్కడికి పోయినా ఎవరైనా మీ గురించి మీరు చెప్పండి అంటే అసలు నాకు అసలు అక్కడ ఏం చెప్పాలో అర్థం అవ్వదు తెలుసా. సో నా గురించి ఎవరైనా చెప్తే ఐ వుడ్ బి వెరీ ఇంట్రెస్టెడ్ బికాజ్ నా గురించి చెప్పుకోవటం అసలు నా sometimes I don't understand. తెలీదు ఏం చెప్పాలో అసలు ఏంటో. పక్కన వాళ్ళని అంత క్లియర్గా ఐ మీన్ కొంచెం చెప్పగలను కానీ నా గురించి వచ్చేసరికి మాటలు ఐ డోంట్ నో వాట్ ఐ యామ్. ఒక్క అడ్జెక్టివ్ రా యూజ్ చేసుకుందామని నేను ఇది నేను ఏవి పెద్ద స్క్రీన్లు పెట్టిస్తాను. క్లారిటీ ఎట్లుంది, ఎల్సిడి బాగుందా, వేరే లెవెల్ హెచ్డి. అదే నా ఫోటో చూసి అర్థం కాకలే
హలో నా క్లారిటీ స్క్రీన్ ఎల్స్ ఆడియో క్లారిటీ బీక్స్ తోపుద్రా ఫోటోస్ మనది కాదు ఇక్కడ ఇది మంచిగా ఉంది ఇదే ఇది ఫస్ట్ టైం ఇంత పెద్దది అనుకుంటా కదా ఇంత పెద్దది బెటర్ అనుకుంటా కదా ఎప్పుడు ఇంత అంతేనా చిన్న టీవీలో అట్లా అనిపిస్తుంది చిన్న బట్ మొన్న శాంతి గారు వచ్చినప్పుడు ఒక మాట అన్నారు గుర్తించారు ఇప్పుడు మీ సీజన్లో కాంపిటేటివ్ స్పిరిట్ చాలా ఎక్కువ ఉంది అని అది నాకు బాగా నచ్చింది అంటే అందరము అంత పోటీగా ఆడుతున్నాం అక్కడ ఇలా వచ్చి పిసికేసి వాటర్ నిండిపోయిన తర్వాత ఇలా పడుకొని ఇలా జంప్ వేస్తాను కదా ఇలా జంప్ వేసి లెగుస్తాను కదా ఆ షాట్ వచ్చి నింపేసి పడుకొని ఇలా లెగుస్తాను కదా ఇలా లెగుస్తాను ఇలా లెగుస్తాను కదా ఇలా ఉండే ఇలా లెగిసి ఇలా నించుంటాను కదా ఆ సప్ అది వచ్చింది నవ్వుతుంటుంది షాట్ వచ్చిందిరా ఇక్కడ గుద్దుకొని పడిపోతావే వాల్ కి రాలేదా సర్లే ఎన్నో షాట్లు దెబ్బలు ఏమి రాలే అదే అంటున్నా అని హ్యాపీ మూమెంట్స్ ఎక్కువ చూపించేటట్లు నన్ను పట్టుకొని అందరు లాగేసేవి అందరు నన్ను పట్టుకునే ఒక్కడిని ఇలా లాక్కుని వెళ్ళిపోయి చాలా షాట్లు వచ్చినాయి మ్యాన్స్ ఉమెన్స్ ఏలియన్స్ ఉమెన్స్ లో ప్రతి ఒక్కరు నన్నే పట్టుకుండేవాళ్ళుగా ముగ్గురు లోపల ఇలా పట్టుకుంటే చేత ఇలా లాగేసేవాడిని ఉమెన్స్ అజయ్ గడ్ ఇక్కడ పట్టుకొని పడిపోయేది లాగేసేది లోపల అయితే మాస్టరు అందరు వచ్చి పట్టుకుంటారు అప్పుడు విడిపించుకుండేది ఏలియన్స్ హ్యూమన్స్ ఎప్పుడైంది ఏలియన్స్ హ్యూమన్స్ 8th వీక్ మాస్టర్ వచ్చిన బాబా మాస్టర్ వచ్చిన వీక్ అయ్యో పేరెంట్స్ పేరెంట్స్ వచ్చే ముందు వీక్ బిబి క్యాంపస్ వచ్చినా ఆ నా ఇంగ్లీష్ ఫన్నే వచ్చిందిరా బాబు క్రేజీ ఉండేది నాది హౌ ఆర్ యు గైస్ యా 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 టెల్ మీ యువర్స్ అబౌట్ యువర్ సెల్ఫ్ క్రేజీ ఉంటే నాకు నవ్వినా ఆయన అది కూడా నవ్వినా తెలుసా అంత కామెడీ వచ్చింది ఆ ఇంగ్లీష్ అని సిట్ 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 ఐ విల్ రైట్ బ్లాంక్స్ యూ ఫిల్ అప్ అని అంటే కంప్యూటర్ దగ్గర ఏదో ఉండింది కంపు ఏదో సంథింగ్ యూ స్ప్లిట్ ఎ వర్డ్ అండ్ ఏదో కంప్యూటర్ ఉన్నా ఇంకోటి ఏదో డివైడ్ చేసి ఏదో స్ప్లిట్ చేసా వర్డ్ని